హాయ్ అందరికీ నమస్తే పట్నంలో సిరి ముచ్చట్లకి స్వాగతం ఈరోజు నేను రుచికరమైన కాకరకాయల కారం ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇలా నీట్గా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకు పెట్టుకున్న ముక్కల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ ముక్కలన్నీ డెబ్బై శాతం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ చల్లారాక ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలన్నీ ఇలా డీప్ ఫ్రై అవ్వాలి మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో కొంచెం ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తెల్లగడ్డ రెబ్బలు వేసుకోవాలి కొంచెం కొబ్బరి ముక్కలు చూడండి ఇలా పూర్తిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని పక్కకు పెట్టుకొని మరలా ఒక బాండీ పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో తెల్లగడ్డ రెబ్బలు కొద్దిగా పప్పు అలాగే రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి రుచిక సరిపడా కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కాకరకాయలు కొద్దిగా చేదుగా ఉంటాయి కాబట్టి నేను రెండు స్పూన్లు బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారపొడి వేసుకొని ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కాకరకాయ కారం రెడీ ఈ కారం రెండు నెలలు నిలువ ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ పట్నంలో సిరి ముచ్చట్లకి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్